రాష్ట్రంలో ఇద్దరు నాయకులు రెండు పార్టీల అధ్యక్షులు ఒకరు కోతి ఒకరు కొన్నేంగా రేవంత్ రెడ్డి కోతిలాగా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా ఉన్నాడు బండి సంజయమో కొండేగలాగా ప్రవర్తిస్తున్నాడు సబ్జెక్ట్ తెలియదు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు కోవిడ్ సమయంలో పబ్లిక్ మీటింగ్స్ గాని ఉండకూడదని చెప్పి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో విడుదల చేసింది 2వ తారీఖు వరకు జనవరి 2 వరకు ఎట్లాంటి మీటింగ్లు ఉండకూడదు ఒకవైపు ఒమిక్రాన్ దేశ విదేశాల్లో కూడా 31 డిసెంబర్ 1 కూడా అనేక దేశాల్లో క్లోజ్ ఉన్నది అట్లాంటి నిబంధనలకు జీవో విడుదల చేసిన తర్వాత నిన్న ఈ రాష్ట్రంలో కోతి కొండంగల్ ఇల్లిద్దరు ఒకటి బండి సంజయ్ ఒక రేవంత్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో అల్చల్ కోసం మీడియా పోయిందిగా మీడియా పట్టించుకునే పరిస్థితులు లేదు వీళ్ళిద్దరిని ఈయనకేమో బండి సంజయ్కు నెత్తి లేదు ఆయనకు నత్తి ఉంది రేవంత్ రెడ్డికేమో కత్తి లేదు కానీ నత్తి సుత్తి రెండు ఉన్నాయి ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకి అర్థం కాదు ఇలా చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో వివరంగా కూలంకుషంగా వివరణాత్మకంగా విపులంగా తెలియజేసినప్పటికీ మమ్మల్ని మేము రచ్చబండ కోతం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వారి ఫామ్ హౌస్ మీద మాట్లాడడానికి కోతం ఈ నాయకులకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లెక్క ఈ నలుగురు నాయకులు నలుగురు ఐదుగురు నాయకులు పాడైనరు కరీంనగర్ దిక్కేమో ఈ తొండి సంజయ్ ఈ నిజామాబాద్ దిక్కేమో ఈ గుండు అరవింద్ అటు దిక్కేమో రేవంత్ రెడ్డి ఇటు దిక్కేమో ఈ బ్రోకర్ మల్లిగాడు నలుగురు తయారై నాలుగు దిక్కులా ఏదన్నా ఒక మంచి పనికి నాలుగు దిక్కులా మంచిగా ఉండాలని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ చూసుకుంటారు అట్లాంటిది ఈ నలుగురు నాయకులు ఎవరైతే ఉన్నారో వారి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా తెలంగాణకు నష్టం జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి యొక్క దీక్ష గురించి గౌరవ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ గురించి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఫ్యామిలీ మీద కేటీఆర్ గారి కుమారు హిమాన్షు మీద మాట్లాడడం తప్ప నిజమైన సమస్యలు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తున్న అంశాల మీద ఎక్కడ మాట్లాడలేదు ఇలా నీతి ఆయోగ్ విషయంలో గతంలో 4వ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నీతి ఆయోగ్ తెలియజేసింది వైద్య విధానంలో 4వ స్థానంలో ఉన్న వైద్య సర్వీసులలో 4వ స్థానంలో ఉన్న తెలంగాణ 3వ స్థానానికి వచ్చింది కేరళ మొదటి స్థానంలో ఉంటే తమిళనాడు 2వ స్థానంలో ఉంటే 3వ స్థానంలో తెలంగాణలో ఉంటే బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మాత్రం దీని తర్వాత స్థానంలోనే ఉన్నాయి ఇట్లాంటి మంచి విషయాలను చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు 7665 కోట్ల రూపాయల రైతు బంధు రైతుల అకౌంట్లలో దాదాపుగా 66,65,603 మంది రైతుల అకౌంట్లలో రైతు బంధు ఈ రోజు ప్రారంభం కాబోతా ఉంది టకా టకా రేపటి నుంచి వారి అకౌంట్లలో డబ్బులు పడతా ఉన్నాయి ఈ మంచి పనుల గురించి చెప్పరు అడ్డమైన విషయాలు మాట్లాడడం రేవంత్ రెడ్డి గారు అంటారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తోటలో 150 ఎకరాల వరేసిందని అబద్ధ మాటలు చెప్తారు ఈయన ఎప్పుడైనా రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇట్లా పేపర్ తీసి చూపించిందంటే ఈయన బ్లాక్ మెయిలింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ ఆయన అడ్డదిడ్డంగా మాట్లాడడానికి బ్రాండ్ అంబాసిడర్ బండి సంజయ్ వారు ఏదైనా మాటలు మాట్లాడేదంటే దాంట్లో ఎక్కడ కూడా క్వాలిటీ ఉండదు వాస్తవం ఉండదు నిజమైన మాటలు ఉండవు ఆయన అన్నాడు 150 ఎకరాల్లో వరిందనేది పూర్తిగా అవాస్తవం ఇది ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద లయర్ అబద్ధాల కోరు బ్లాక్ మెయిలర్ ఈ విషయాలను ముందట పెట్టి బ్లాక్ మెయిలింగ్ చేయడానికి ఆయన నేను కేసీఆర్ గారి ఫామ్ పక్కన ఉన్న ఊరికి వెళ్తా ఊర్లో రచ్చబండ అని అది రచ్చబండ కాదు బిడ్డ నీకు గుదిబండగా మారబోతా ఉన్నది నీ స్వయంగా నీ మెదక్ జిల్లాలోని నీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన జగ్గారెడ్డి కూడా ఆ కార్యక్రమానికి రానని చెప్పింది అంటే మరి నీ స్థాయి ఏందో నువ్వు తెలుసుకో ఒక టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉండి నువ్వు ఇచ్చిన పిలుపుకు నీ వర్కింగ్ ప్రెసిడెంటే రానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిందంటే నువ్వు ఇంట్లో గెలిచి రచ్చ గెలువు నీ పార్టీలో సక్క చూసుకో ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ గురించి కాదు రూరల్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం 52 ఎకరాల కంటే ఏ రైతుకి ఎక్కువ ఉండదు అది నీకు తెలియదు నువ్వు తెలియలేని దద్దమ్మవు కాబట్టి మరి ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ లో 150 ఎకరాల వరి లేదు ఒకవేళ వరి ఉన్నా గానీ
మేమేం చెప్పినామంటే వరి కొనుగోలు కేంద్రాలు ఈ సంవత్సరం ఏవైతే 6879 వరి కొనుగోలు కేంద్రాల ద్వారా మేము కొనుగోలు చేసినటువంటి 60 లక్షల మెట్రిక్ టన్నులు దానిపైన 2 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తున్నాం ఈ వానాకాలం కానీ వచ్చే కాలం కొనుగోలు ఉండాయని చెప్పినం కానీ వరి వేసుకోదంటే తిండి కోసం ఇంటి కోసం వేసుకుంటారు అది ముఖ్యమంత్రి గారు కూడా వేసుకుంటే దాంట్లో ఎంతో కొంత 5 ఎకరాలు 3 ఎకరాలు వేసుకుంటే ఒకవేళ ఇంటి అవసరాల నిమిత్తం వేసుకుంటారు కాబట్టి దాని మీద రచ్చ చేయడం దాని మీద కోవిడ్ నిబంధన ప్రకారం అక్కడికి వెళ్ళొద్దంటే వెళ్తే మీరు అరెస్ట్ చేసిన అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు ఈ తప్పుడు ప్రచారాలు చూసుకుంటా ఉంటారా ఈ తప్పుడు మార్గాలను ఎంచుకుంటే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు మొన్నటిదాకా కల్లాల దగ్గర మాట్లాడితే ప్రజలు రైతులు రాళ్లతో ఊరితే ఢిల్లీలో పోయి పడ్డారు ఢిల్లీలో ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మా ఎంపీలు 7 రోజులు పార్లమెంట్ లో నిరోధకంగా మాట్లాడితే ఏ ఒక్క రోజు కూడా రైతుల విషయంలో కానీ వరి కొనుగోలు విషయంలో మాట్లాడలే ఎందుకు మాట్లాడలేదంటే మేము చాలా సార్లు చెప్తున్నాం మీడియా మిత్రులకు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైపోయింది కాంగ్రెస్ బీజేపీ నాంపల్లి బ్రదర్స్ గా మారిపోయారు ఆ రెండు ఆఫీసులు కూడా నాంపల్లిలోనే ఉన్నాయి ఎదురెదురుగా ఉన్నాయి వాళ్ళ ఆఫీసులు ఈ ఆఫీస్ నుంచి ఆ ఆఫీస్ కి సొరంగ మార్గం దవ్వుకొని మరీ మాట్లాడుకుంటున్నారు అని చాలా స్పష్టంగా చెప్పినాం దానికి ఉదాహరణలే దుబాకలో కాంగ్రెస్ కి డిపాజిట్ రాలేదు నాగార్జున సాగర్ లో బీజేపీకి డిపాజిట్ రాలేదు దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4వ స్థానం 5వ స్థానం జాతీయ పార్టీలకు వచ్చినాయి ఈ జాతీయ పార్టీలు రెండు కూడా బాధాప్త కాంగ్రెస్ వల్ల అనే విధానంతో ముందడుగు పోతున్నారు బాధాప్త కాంగ్రెస్ వల్ల అంటే రెండు జాతీయ పార్టీలు దేశమంతా వ్యతిరేకంగా కొట్లాడతాయి దేశమంతా ఇళ్ళ విధి విధాలు వేరే ఉంటాయి అక్కడ మోడీ గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మాట్లాడుకుంటారు కానీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే మాత్రం రెండు పార్టీలు ఒకటిగైపోయి సొరంగ మార్గం దవ్వుకొని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వారికి ప్రజలే బుద్ధి చెప్తారు దానికి వరుస పెట్టి జరిగిన ఎన్నికలు నిన్నగాక నిన్న మీకు చండీగఢ్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మీకు ఆ పార్టీకి దాదాపుగా 16 సీట్లు గెలిచారు దాని తర్వాత మొన్న పంజాబ్ అమృత్సర్ లో కూడా ఎమ్మెల్యే సీట్ గెలవడం వల్ల మీరు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు ఎవడు ఏ నోటికి వస్తే అది మాట్లాడడం ప్రజా సమస్యలను మాట్లాడేటోడు ఎవరు లేడు ఈ రాష్ట్రంలో రెండు పార్టీల అధ్యక్షులు కూడా అయితే కేసీఆర్ లేకపోతే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లేకపోతే కేసీఆర్ గారి కుటుంబం అది మీడియాలో హెడ్లైన్స్ గురించి ప్రధాన పత్రికల్లో ఈ అష్టతరిత్రుల మాటలు ఎవరు రాయకపోవడం వల్ల పట్టించుకుపోవడం వల్ల కొద్ది యూట్యూబ్ ఛానళ్లలో వచ్చే విధంగా అడ్డమైన మాట్లాడుతున్నారు ప్రజలు వరుస పెట్టి వారికి బుద్ధి చెప్తా ఉన్నారని చెప్పి అంటే ఈ బ్లాక్ మెయిలింగ్ బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని మేము 10 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయినా కూడా బ్లాక్ మెయిలింగ్ బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అయితే ఈ అడ్డమైన మాటలు మాట్లాడడానికి అరాచకాలకు బ్రాండ్ అంబాసిడర్ బండి సంజయ్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఒకటేమో ఈయన రచ్చ బండ అన్నాడు అది గుది బండగా మారింది వాళ్ళ పార్టీలో స్వయంగా ఎవరు దాన్ని సపోర్ట్ చేయట్లేదు అట్లాంటి విషయంలో నిన్న పోలీస్ స్టేషన్ నుంచి పోయి ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రిగా మేము మాట్లాడుతూ ఉన్నారు ప్రజలే వారికి బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను